కార్తీక మాసం సందర్భంగా జామండపల్లి ఏటిగడ్డ సమీపంలో గల మామిడి తోటలో ఎస్ఎస్ లోయా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు కుల మతాలకు అతీతంగా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఎస్ లోయా ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్యామ్ సుందర్ లోయా మాట్లాడుతూ, ప్రకృతిని మనం కాపాడితే అవి మనకు ప్రాణశక్తిని ఇస్తాయని తెలిపారు. గాయత్రి పూజ, దీపయజ్ఞం నిర్వహించామన్నారు. గత 9 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా సకల జనుల వనభోజనాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ ఫ్రెండ్ వస్తున్నారు, బాధతో వస్తున్నారు. ఆ ఫ్రెండ్ ఎట్లా వస్తున్నారు? మొత్తం అంతా బాధతో ఉన్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే మా క్యాస్ లో ఉన్నప్పుడు నాకు మంచి సమాచారం అండి. కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమం ఎస్ఎస్ లోయా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఘనంగా. ఇది కుల మతాలకు అతీతంగా మన మానకోట పట్టణంలో ప్రతి ఒక్క కాలనీ నుంచి అందరి కులాల వాళ్ళు వస్తారు. అన్ని కులాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ గాయత్రి మాత యొక్క ఆశీర్వాదం పొందుతారు. అలాగే ఇక్కడ దీపయజ్ఞాలు, యజ్ఞాలు కార్తీక మాసంలో ఈ సంవత్సరము మనకు ఆరోగ్యం మీద అవగాహన సదస్సు ఇస్తానికి డాక్టర్ వై రామచంద్రరావు గారు నెలకొండ నుంచి వచ్చారు, నెలకొండపల్లి నుంచి. వారు అందరికీ మనము ఎలా ఆరోగ్యంగా ఉండాలి, మన చేతిలో ఆరోగ్యం ఎలా ఉంది, దాని గురించి మొత్తం వివరణ ఇచ్చిండ్రు. ఇక్కడ దాదాపు అందరూ వచ్చిండ్రు. ఇక్కడ ముఖ్యంగా అందరికీ ఏంటంటే ఆరోగ్యం మన ప్రకృతిలో ఉంది తెలియపరిచేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎప్పటికీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎవ్వరూ కాదనకుండా అందరూ ఆనందంగా వచ్చి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా ఏ రుసుము లేకుండా అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరికీ భోజనాలు పెట్టి, గేమ్స్ ఆడిపించి, మరియు స్నాక్స్ తినిపించి అందరికీ సాయంత్రం 4 గంటలకు ఇక్కడే ఉంచుతున్నాము. ఇక 8-9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. దాంట్లో అందరికీ ఆరోగ్యంతో పాటు ఆనందము, మరియు ప్రపంచంలో ఏది లేని విధంగా ప్రపంచంలో కావాలంటే అందరికీ ఆనందము, ఆరోగ్యమే రెండు కావాలి. ఆ రెండు మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు అంటే వచ్చాము ఫస్ట్ టైము, కానీ 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. కానీ ఈరోజు నేను చూసింది అయితే చాలా బాగుంది. డాక్టర్ కూడా వచ్చాడు. కుల మతాలు లేకుండా అందరూ కలిసి వనభోజనాలకు రావటము అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా కొన్ని సందేశాలు తెలిపారు, చాలా బాగున్నాయి. అందరం కలిసి మంచిగా అనిపించింది. అందరు కలిసి తినడము, అందరు కలిసి కలుసుకోవడము అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చూసింది ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజైతే చాలా బాగా ఉంది, బాగా జరిగింది. ప్రతి సంవత్సరము ఇదే మాదిరిగా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలిసినోళ్ళు తెలియని వాళ్ళ చెప్పుకొని మరీ ఇంకా అందరినీ తీసుకొని పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ, చిన్న పెద్ద కులం మత ఏం లేకుండాను అందరూ కలిసి మనం చేసుకుంటూ చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ